హలో వ్యూవర్స్, ఈరోజు మనం 10వ తరగతి అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి ఫ్రెండ్స్, మన జీవితంలో మొట్టమొదటి అడుగు కంప్లీట్ అవ్వడం అంటే 10th అనమాట. సో దీని తర్వాత ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా మనకు ప్రజెంట్ డేస్లో చూసుకున్నట్టయితే 6వ తరగతి 5వ తరగతి నుంచే ప్రతి ఒక్కరు ఒక గోల్ అనేది సెట్ చేసుకుంటున్నారు అనమాట. నేను పెద్ద అయితే డాక్టర్ అవ్వాలి, నేను పెద్ద అయితే ఇంజనీర్ అవ్వాలి, నేను పోలీస్, ఇలా చాలా అనేది గోల్స్ అనేవి పెట్టుకుంటున్నారు. సో మీ గోల్ డిఫరెంట్ గోల్స్ని రీచ్ అవ్వాలంటే ఏ ఏ కోర్సులు చేయాలనేది, అదేవిధంగా అందరూ చెప్పినట్టుగా ఇంటర్మీడియట్, డిప్లొమా, ఐటీఐ కాకుండా పారామెడికల్ కోర్సెస్, షార్ట్ టైం కోర్సెస్ అనేవి ఉన్నాయి కదా, వీటి గురించి మనం ఇంకా కొద్దిగా డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్స్కి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కోర్స్ గురించి మీ పేరెంట్స్కి బాగా వివరించండి, వాళ్ళకి అర్థమయ్యేట్లు నా ఫ్యూచర్ ఇలా నేను ప్లాన్ చేస్తున్నాను అని. యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా నువ్వు ఇలా వెళ్తే బాగుంటుంది అని గైడెన్స్ చేసి ఒక మంచి డిస్కస్ చేసి మీరు కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుందని నా సజెషన్ అండ్ మై రిక్వెస్ట్ ఆల్సో. ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. నా పూర్తి రివ్యూ అయిపోయిన తర్వాత నేను ఏదైనా కోర్సెస్ మిస్ అయినట్టయితే మీరు కామెంట్ చేయండి, అదేవిధంగా మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. దానిపైన నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో తయారు చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈజీ అండర్స్టాండింగ్ కోసం ఒక ట్రీ డయాగ్రామ్ అనేది నేను డిస్ప్లే చేశాను. ఇప్పుడు ముఖ్యంగా మనము చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, పారామెడికల్ కోర్సెస్, షార్ట్ టైం కోర్సెస్. మనందరికీ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ గురించి కాస్త నాలెడ్జ్ ఉండే ఉంటుంది అనుకుంటున్నాను, అవి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పారామెడికల్ గురించి డిస్కస్ చేద్దాం. పారామెడికల్, దీని పేరులోనే ఉంది మెడికల్, ఇది మొత్తంగా మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. ఎంఎల్టీ, డిఎంఎల్టీ ఈజ్ నథింగ్ బట్ దాన్ ఎంఎల్టీ. వీటి అంటే దీనికి రక్త పరీక్షలు చేస్తూ ఉంటాం కదా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ ఎంఎల్టీ, డిఎంఎల్టీ కిందికి వస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే డిఓఎం ఆర్ డిఓఏ, డాక్టర్ ఆఫ్ ఓరియంటల్ మెడికల్, అంటే ఇది స్పెషల్ ఆర్గాన్స్ లేదంటే స్పెషల్ అంటే నర్వ్ సిస్టమ్స్ ఇలాంటి వాటిపైన వస్తాయి. కానీ మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఈక్వల్ టు నర్సింగ్ అనమాట, నర్సింగ్కి ఈక్వల్గానే వస్తాయి, బట్ అయితే దాంట్లో స్పెషలైజేషన్ లాగా అనమాట. ఇవి ఎంఎల్టీ బాయ్స్కి అండ్ మిగతాటి వచ్చేసి గర్ల్స్కి బాగా ఉపయోగపడతాయి. అండ్ ఇవి ఈ కోర్సెస్ అన్నీ 2 ఇయర్స్ అండ్ కొన్ని స్పెషల్ కోర్సెస్ 3 ఇయర్స్ వరకు ఉంటాయన్నమాట. ఈ నర్సింగ్ కూడా మనకు పారామెడికల్ కిందకే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టైం కోర్సెస్. షార్ట్ టైం కోర్సెస్ అంటే మేజర్గా నాకు తెలిసి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చేస్తుంది ఏంటంటే ముఖ్యంగా గ్రాఫిక్స్ అనమాట. అంటే ఈ 10th అయిపోయినాక ఉన్నాయా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఉన్నాయండి, అంటే మన లోకల్లో కాలేజెస్లో బ్రాంచెస్ తక్కువ ఉన్నాయి, బట్ బయట వెళ్ళినట్టయితే మనకు 10th అయిపోయిన వెంటనే గ్రాఫిక్స్, అంటే ఇవి ఏం డిఫరెంట్గా కాలేజెస్ స్పెషల్గా ఉండవు, సమ్ కోచింగ్ సెంటర్స్లో పాడు గ్రాఫిక్స్ నేర్చుకొని ఇవి డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. యాజ్ వెల్ యాజ్ వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, ఇవన్నీ టూ ఇయర్ కోర్సెస్ అనమాట. ప్రజెంట్ మార్కెట్లో కన్నా చూసుకున్నట్టయితే ఈ షార్ట్ టైం కోర్సెస్కి చాలా డిమాండ్ ఉందండి. ఈ ఎడిటింగ్స్ కావచ్చు, ఈ సినీ ఫీల్డ్స్లో కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్లో కావచ్చు, ఆఫీసెస్లో చాలా డిమాండ్ ఉంది వీళ్ళకు. ఎవరైతే బాయ్స్ అనేది నేను ఎక్కువ చదవలేను, మా ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు, సో అండ్ సో ప్రాబ్లమ్స్ వల్ల ఉంటారు కదా, వాళ్ళు ఈ 2 ఇయర్స్ కోర్స్ చేసి మీరు డిఫరెంట్ ఫీల్డ్స్లో అనేది సెట్ అయిపోవచ్చు అనమాట. ఈ ఐటీఐ కోర్సులు కూడా మనము షార్ట్ టైం కోర్సుల కిందనే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇవి కూడా 2 ఇయర్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఐటీ కోర్సెస్లో ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్ అలాంటి కోర్సెస్ ఉంటాయి. అదేవిధంగా వొకేషనల్ కోర్సెస్ అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ అనేటివి దీంట్లో ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ డిప్లొమాలో మనకు ఐటీఐలో లభించే కోర్సెస్ కూడా దీంట్లో అవైలబుల్లో ఉంటాయి అన్నమాట. మనం ఎగ్జాంపుల్గా తీసుకుని కల్చర్, ఇవి అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ మనకు ఆఫర్ చేస్తున్నాయన్నమాట. ఇంటర్ ప్లస్ అంటే ఇంటర్ ఎంపీసీ ప్లస్ కంప్యూటర్స్, ఇంటర్ బైపీసీ ప్లస్ ఎంఎల్టీ, ఇలా డబుల్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయన్నమాట. ఇవన్నీ వొకేషనల్ కిందికి వస్తాయి, ఇవి కూడా షార్ట్ టైం కోర్సెస్ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ కూడా మనము షార్ట్ టైం కోర్స్ కిందనే తీసుకోవచ్చు, ఇది లేడీస్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని నా ఒపీనియన్. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిప్లొమా అన్న, మెనీ ఇంజనీరింగ్స్ అన్న, పాలిటెక్నిక్ అన్న ఒకటే వస్తుంది. దీంట్లో మనకు ఇంజనీరింగ్లో అయితే ఏ బ్రాంచెస్ ఉన్నాయో వాటికన్నా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో ఇంజనీరింగ్లో ఉన్న బ్రాంచెస్, టాప్ బ్రాంచెస్ అయినటువంటి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ కెమికల్, కంప్యూటర్స్, ఆటోమొబైల్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు కొన్ని స్పెషల్ ఉంటాయన్నమాట, ఫిషరీ, డెంటల్కి సంబంధించినవి. అదేవిధంగా మనం మాట్లాడుకున్నాం కదా వీడియో ఎడిటింగ్, వీడియో షూటింగ్, ఇవి కూడా డిప్లొమాలో కొన్ని కోర్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఇంజనీరింగ్ పరంగా వెళ్ళాలంటున్నారో యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్,
వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు ఇది బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో ఫైనల్గా మనం ఇంటర్మీడియట్కి కానీ వచ్చినట్టయితే ఎవరైతే బైపీసీ తీసుకొని డాక్టర్ అంటే ఎంబీబీఎస్ ఎం ఫార్మసీ ఇలాంటి కోర్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా బైపీసీ తీసుకోవచ్చు. నర్సింగ్లో కూడా బైపీసీ అయిపోయిన తర్వాత వెళ్ళే ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి విషయం ఎంపీసీ విషయానికి వచ్చినట్టయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే చాలామంది మన స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే నాకు మ్యాథ్స్ వీక్ అనుకుంటుంటారు. అదేం లేదండి, మనం కన్నా ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ కూడా వెరీ సింపుల్. బ్యాంకింగ్ సెక్టార్ అండ్ డిఫెన్స్ సెక్టార్ అంటే ఆర్మీ వాళ్ళలో నేవీ ఇలాంటి వాటిలో వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే పోలీస్, లేదంటే బ్యాంకింగ్ సెక్టార్స్, లేదంటే సంథింగ్ ఏదైనా వెళ్ళాలనుకుంటుంటే మీకు ఎంపీసీ అనేది సూటబుల్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఈ హెచ్ఎస్సి సిఈసి అనే కోర్సెస్ రెండు చూసుకున్నట్టయితే ఎవరైతే సివిల్ డిపార్ట్మెంట్ అంటే విఆర్ఓ విఆర్ఏ ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్కు రాసి మేము సివిల్ సర్వీసెంట్గా కావాలనుకుంటున్నాం ఐఏఎస్ ఐపీఎస్ అనుకుంటారో వీళ్ళకైతే పర్ఫెక్ట్ నేను భావిస్తున్నాను. సో వీళ్ళు హిస్టరీకి ఎకనామిక్స్ కామర్స్ ఇవన్నీ చదువుకుంటారు కాబట్టి వీళ్ళకి సూటబుల్. ఫైనల్గా ఎంఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ కామర్స్ నేను ఏదైతే బ్యాంకింగ్ ఎంపీసీ చెప్పానో దానికన్నా బ్యాంకింగ్ పర్ఫెక్ట్గా మేము బ్యాంకింగ్ అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకైతే ఇది కూడా చాలా సూపర్గా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మ్యాక్సిమం టెన్త్ అయిపోయిన తర్వాత ఏ కోర్సెస్ ఉన్నాయనేది ఆల్మోస్ట్ డిస్కస్ చేసాము. దాంతోపాటు ఏ కోర్సెస్ చేస్తే మనం ఫర్దర్ ఎక్కడికి వెళ్తాము, ఏ జాబ్స్కు ఎలిజిబుల్ అవుతాం అనేది కూడా లైట్గా డిస్కస్ చేసాము. ఇప్పటికి కూడా ఏదైనా నేను చెప్పిన టాపిక్స్లో మీ గోల్ కన్నా మిస్ అయినట్టయితే డెఫినెట్లీ కామెంట్ చేయండి, యాజ్ పాసిబుల్ యాజ్ నేను దానికి రెస్పాన్స్ అవుతాను. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు మంచి కోర్స్ చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అందరినీ. అండ్ ఇప్పుడు ప్రజెంట్ కరోనా రన్ అవుతుంది కదా, మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. మీకు గన నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో డోంట్ ఫర్గెట్ ద సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సైనింగ్ ఆఫ్ మహేష్ బాబు.